నమస్కారం. యోగా అండ్ ఫిట్నెస్ కార్యక్రమానికి స్వాగతం. విజ్ఞాన శాస్త్రి ప్రకారము యోగా అంటే పరిపూర్ణ జీవన సార విధానము. దీనిలో జ్ఞాన యోగము, భక్తి యోగము, రాజయోగము మరియు కర్మ యోగములు ఉన్నాయి. యోగా అంటే కేవలం కొన్ని ఆసనాలు ఇంకా శ్వాస ప్రక్రియ అని మాత్రమే అనుకుంటూ ఉంటారు. కానీ మానవుని యొక్క మేధాశక్తిని, ఆత్మశక్తిని ఏకం చేసే ఒక గొప్ప కలయికే ఈ యోగా. ఇలాంటి ఎన్నో అద్భుతమైన శక్తులున్న ఈ యోగాని మనం ఈరోజు నేర్చుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, యోగా అండ్ ఫిట్నెస్ కార్యక్రమంలోకి వెళ్ళిపోదామా. నమస్తే. ఈరోజు కార్యక్రమంలో మనము మధుమేహ వ్యాధి అంటే డయాబెటీస్తో సఫర్ అవుతున్న వాళ్ళకి యోగా ఏ విధంగా సహాయపడుతుందో చూద్దాము. డయాబెటీస్ ముఖ్యంగా ఒక మెటబాలిజం డిసార్డర్, అంటే జీవక్రియ సమంగా పనిచేయనప్పుడు వచ్చే వ్యాధుల్లో ఇది ఒక వ్యాధి. మెటబాలిజం అంటే మన తినే ఆహారాన్ని శరీరానికి కావాల్సిన ఎనర్జీ న్యూట్రియన్స్లో ట్రాన్స్ఫర్, కన్వర్ట్ చేసుకోవడాన్ని మెటబాలిజం అంటారు. డయాబెటీస్ ముఖ్యంగా ప్యాంక్రియాస్ సరిగ్గా ఫంక్షన్ అవ్వనప్పుడు వచ్చే వ్యాధి. ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ సెక్రెషన్ ఎప్పుడైతే తక్కువ అవుతుందో లేదా మొత్తంగా కంప్లీట్గా స్టాప్ అయిపోతుందో అప్పుడు మనకి డయాబెటీస్ అనేది వస్తుంది. డయాబెటీస్లో చాలా రకాలు ఉన్నాయి. బై బర్త్తో కూడా డయాబెటీస్ రావచ్చు, లేదా బ్యాడ్ లైఫ్ స్టైల్ చాయిసెస్ లేదా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్తో కూడా డయాబెటీస్ వస్తుంది. అందుకని ఇది లైఫ్ స్టైల్ డిసార్డర్ కూడా అంటారు. డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవడానికి, మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవడానికి యోగా చాలా వరకు హెల్ప్ చేస్తుంది. యోగాలో ఆసనాలు, ప్రాణాయామము, బంధాలు అన్నీ ప్యాంక్రియాస్ మీద బాగా పనిచేస్తాయి. సో ఈరోజు చూసే ఆసనాలు, ప్రాణాయామము మన ప్యాంక్రియాస్, మన డైజెస్టివ్ సిస్టమ్ మీద ఎలా పనిచేస్తాయో చూద్దాము. ముందుగా మనము సెంటరింగ్తో స్టార్ట్ చేసుకుందాము. దానికోసము సుఖాసనంలో కూర్చొని చేతులని జ్ఞానముద్రలోకి తీసుకొచ్చి మీ స్పైన్ని, బ్యాక్ని స్ట్రెయిట్గా చేసుకొని కళ్ళు మూసుకొని ఫేస్ని రిలాక్స్ చేసి ఉంచండి. ఇక్కడ కాసేపు వరకు మీ ధ్యాసని శ్వాసపై తీసుకురండి. దీర్ఘంగా శ్వాస పీలుస్తూ వదిలేయండి. శ్వాస పీలుస్తూ పొట్టని బయటికి చేసి, శ్వాస వదిలేస్తూ పొట్టని లోపల పీల్చండి. ఇలా సెంటరింగ్లో ఒక 10-20 బ్రెత్స్ వరకు మనము అబ్జర్వ్ చేయాలి. ఇలా చేయడం వలన మన ఫోకస్, కాన్సన్ట్రేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మన చేయబోయే ప్రాక్టీస్ మీద మనము ఇంకా ఫోకస్గా అయ్యి చేస్తాము. ఇలా సెంటరింగ్ అయ్యాక నాడిశుద్ధి ప్రాణాయామంతో స్టార్ట్ చేద్దాము. నాడిశుద్ధి ప్రాణాయామము ఒక న్యూట్రలైజింగ్ ప్రాణాయామం. ఈ ప్రాణాయామం చేయడం వలన మన బాడీలో బ్లడ్ సప్లై అనేది పెరిగి మన ఆక్సిజన్ మాత్ర ఇంప్రూవ్ అవుతుంది. పిట్యూటరీ గ్లాండ్ ఏదైతే మన బ్రెయిన్లో ఉందో అది బాగా యాక్టివేట్ అవుతుంది. అది బాగా ఫంక్షన్ చేసినప్పుడు మీ ప్యాంక్రియాస్ కూడా బాగా ఫంక్షన్ అవుతాయి. ప్యాంక్రియాస్ బాగా ఫంక్షన్ అవుతే మీ ఇన్సులిన్ డెవలప్మెంట్, సెక్రేషన్ బాగా అవుతుంది. మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. సో నాడిశుద్ధి ప్రాణాయామం చేయడానికి మన లెఫ్ట్ హ్యాండ్ జ్ఞానముద్రలో పెట్టి, రైట్ హ్యాండ్ని ఇలా విష్ణు ముద్ర లేదా నాసిక ముద్ర, మీ ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్ని ఇలా మూసి, మీ రైట్ థమ్తో రైట్ నాస్ట్రల్, మీ రింగ్ ఫింగర్తో లెఫ్ట్ నాస్ట్రల్ని ఇలా మనము కంట్రోల్ చేసుకుంటూ బ్రీత్ చేసుకుందాము. ముందుగా కళ్ళు మూసుకొని మీ థమ్తో రైట్ నాస్ట్రల్ని మూసి లెఫ్ట్ నుంచి ఇన్హేల్ చేయండి. ఇప్పుడు లెఫ్ట్ని మూసేసి రైట్ నుంచి ఎగ్జేల్ చేయండి. మళ్ళా రైట్ నుంచి శ్వాస పీలుస్తూ లెఫ్ట్ నుంచి వదిలేయండి.
లెఫ్ట్ నుంచి ఇన్హేల్, రైట్ నుంచి ఎక్స్హేల్, రైట్ నుంచి ఇన్హేల్, లెఫ్ట్ నుంచి ఎక్స్హేల్. ఇలా లెఫ్ట్ నుంచి ఇన్హేల్, రైట్ నుంచి ఎక్స్హేల్, రైట్ నుంచి ఇన్హేల్, లెఫ్ట్ నుంచి ఎక్స్హేల్ ఒక రౌండ్ అన్నమాట. నాడి శుద్ధి ప్రాణాయామంలో ఇలాగ మనము 20-30 రౌండ్స్ చేసుకుంటే చాలా మంచిది. వెన్నుముక స్ట్రేట్గా పెట్టుకొని మీ ఎల్బో కొంచెం బయటకు తీసుకొచ్చి, ఏదైతే నాస్ట్రిల్ మీరు మూస్తున్నారో దాన్ని కంప్లీట్గా మూసి ఒకటే నాస్ట్రిల్ నుంచి మీరు శ్వాస పీలుస్తూ శ్వాస వదిలేయాలి. లెఫ్ట్ నుంచి ఇన్హేల్ చేయండి, రైట్ నుంచి ఎక్స్హేల్ చేయండి, రైట్ నుంచి ఇన్హేల్, లెఫ్ట్ నుంచి ఎక్స్హేల్. ఇలా ఒక రౌండ్లో మీరు 15-20 బ్రెత్స్ వరకు నాడిశోధన ప్రాణాయామంలో చేయొచ్చు. ఇలాగా 2 రౌండ్స్ చేయాలి. ఇలా చేశాక నెక్స్ట్ ప్రాణాయామం మనము భస్త్రికా ప్రాణాయామం చేద్దాము. భస్త్రికా ప్రాణాయామంలో రెండు చేతులని ఇలా జ్ఞానముదలో మీ నీస్ పైన తీసుకురావాలి. మీ వెన్నుముక్కని నిటారుగా చేయాలి. భస్త్రికాలో ర్యాపిడ్ ఇన్హేల్, ర్యాపిడ్ ఎక్స్హేల్ చేస్తాము. వెంటనే శ్వాస తీసుకుని వెంటనే వదిలేయాలి. ఎక్స్హేల్ చేస్తున్నప్పుడు మీ పొట్టని గట్టిగా లోపలికి పీల్చాలి. ఇలా చేస్తున్నప్పుడు మన డైజెస్టివ్ సిస్టమ్ బాగా స్ట్రెచ్ అయ్యి టోన్ అయ్యి ఫంక్షనింగ్ ఇంప్రూవ్ అవుతుంది. ప్యాంక్రియాస్ మీద కూడా మంచి ప్రభావం పడుతుంది. ఇప్పుడు భస్త్రికా ఎలా చేయాలో చూద్దాము. ప్రాణాయామంలో ఎప్పుడైనా మీరు కళ్ళు మూసుకొని మీ ధ్యాసనంతా శ్వాసపై తీసుకురావాలి. భస్త్రికాలో మీ ఛాతిని, నాస్ట్రిల్స్ని యూజ్ చేయకుండా రిలాక్స్ చేసి మీ పొట్ట కండరాల్ని మాత్రమే యూజ్ చేయాలి. భస్త్రికాలో ఒక రౌండ్ అయ్యాక వెంటనే శ్వాసని దీర్ఘంగా తీసుకొని వదిలేయాలి. భస్త్రికాలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఉట్టి ఎక్స్హేల్ చేయడమే కాకుండా ఇన్హేల్ కూడా సరిగ్గా చేయాలి. భస్త్రికాలో డైజెస్టివ్ సిస్టమ్ పైన ప్రభావం పడకుండా మన బాడీ కూడా బాగా వార్మప్ అవుతుంది. యోగా చేసే ముందు ఇలాంటి ప్రాణాయామం చేయడము చాలా ఇంపార్టెంట్. బిగినర్స్ అయితే భస్త్రికాలో ఒక 40-50 బ్రెత్స్ వరకు ఒక రౌండ్ చేయొచ్చు. రోజు ప్రాక్టీస్ చేసే వాళ్ళైతే 70-100 బ్రెత్స్ వరకు 2-3 రౌండ్స్ కూడా చేయొచ్చు. ఇప్పుడు భస్త్రికా ఇంకొక రౌండ్ చేద్దాము. కళ్ళని మూసుకొని మీ వెన్నుముక్కని స్ట్రేట్గా చేస్తూ, మీ లోవర్ బ్యాక్ని ఆర్చ్ చేయకుండా, ఫేస్ని రిలాక్స్ చేస్తూ భస్త్రికాలో ప్రాణాయామం చేద్దాము.
అవ్వగానే మీ శ్వాసలో ఎటువంటి చేంజెస్ వచ్చాయో గమనించండి. ఇలా 2-3 రౌండ్స్ ఆఫ్ నాడీ శుద్ధి, 2-3 రౌండ్స్ ఆఫ్ భస్త్రికతో స్టార్ట్ చేస్తే చాలా మంచిది. ప్రాణాయామం నేర్చుకున్నారు కదా, అర్ధ మత్స్యేంద్ర ఆసనం నేర్చుకునే ముందు యోగా అండ్ ఫిట్నెస్ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు యోగా అండ్ ఫిట్నెస్. మనము వార్మప్ ఎక్సర్సైజెస్ చేసుకుందాము. దానికి ముందుగా మనము చేతులని ఇలా సైజ్లో తీసుకొచ్చి శ్వాస పీలుస్తూ చేతులని పైకి లేపి నమస్తేలో జోడించండి. మీ చేతులని మీ ఫేస్ కంటే కొంచెం ముందుకు తీసుకొచ్చి ఇలా వేళ్ళ వైపు మీ దృష్టి పెట్టాలి. ఎగ్జేల్ చేస్తూ చేతులని కిందికి దింపి తలని కిందికి దింపండి. ఇన్హేల్ అప్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్. ఇలా వార్మప్ చేసుకోవడం వలన మన భుజాలు, మెడ వెన్నెముక బాగా వార్మప్ అవుతాయి. ఈరోజు చేసే ఆసనం ఒక ట్విస్ట్ కాబట్టి మనము ఇప్పుడు వార్మప్లో ఒక సింపుల్ ట్విస్ట్ చేద్దాము. ముందుగా మీ రైట్ హ్యాండ్ ఇలా లెఫ్ట్ మోకాలపై తీసుకొచ్చి రైట్ హ్యాండ్ని ఇలా భూమిపై పెట్టి లెఫ్ట్కి ట్విస్ట్ అవ్వండి. ట్విస్ట్ అవుతున్నప్పుడు మీ పొట్ట నుంచి మీ వేస్ట్ నుంచి ట్విస్ట్ అవ్వాలి. పొట్టని లోపల పీల్చి వెనక్కి చూస్తూ ఇక్కడ ఒక 3-4 బ్రెత్స్ వరకు హోల్డ్ చేయాలి. ఎగ్జేల్ చేస్తూ ముందుకు వచ్చేసేయండి. లెఫ్ట్ హ్యాండ్ని ఇప్పుడు రైట్ థాయ్ మీద తీసుకొచ్చి రైట్కి మనం ట్విస్ట్ అవుదాము. ఈ వెనకున్న చెయ్యి వెనక్కి తీసుకెళ్లకుండా మీ బ్యాక్ని స్ట్రేట్గా లాంగ్గా పెట్టి ట్విస్ట్ అవ్వాలి. సెంటర్, ఇంకొకసారి ఫస్ట్ సైడ్, ఎగ్జేల్ చేస్తూ సెంటర్, సెకండ్ సైడ్, సెంటర్కి వచ్చేసేయండి. ఇప్పుడు మార్జరీ ఆసనంలో వార్మప్ చేసుకుందాము. దానికోసము మీ చేతుల పైన మోకాల పైన వచ్చేసేయండి. ఇలా మీ చేతులని కరెక్ట్గా మీ షోల్డర్స్ కింద పెట్టి మీ ఎల్బోస్ని స్లైట్గా బెండ్ చేసి పెట్టుకోవాలి. మీ మోకాళ్ళని కరెక్ట్గా హిప్స్ కిందకి తీసుకురండి. పాదాలని వెనక్కి స్ట్రెచ్ చేయండి. వేళ్ళని ఫుల్గా స్ప్రెడ్ చేసి ఉంచండి. ఇప్పుడు శ్వాస పీలుస్తూ మీ బ్యాక్ని ఆర్చ్ చేస్తూ పైకి చూడండి. ఎగ్జేల్ చేస్తూ రౌండ్ చేయండి. ఇన్హేల్ ఆర్చ్, ఎగ్జేల్ రౌండ్, ఆర్చ్, రౌండ్, ఆర్చ్, అండ్ రౌండ్. ఇలా మార్జరీ ఆసనంలో 5 times ఆర్చ్ అండ్ రౌండ్ చేసుకున్నాక ఇప్పుడు మనము వజ్రాసనంలో కూర్చుందాము. వజ్రాసనం మన లెగ్స్ కోసము చాలా మంచి వార్మప్. మన యాంకిల్స్, మన క్వాడ్రిసెప్స్ బాగా వార్మప్ అవుతాయి, స్ట్రెచ్ అవుతాయి. ఇలా వజ్రాసనంలో కాసేపు కూర్చున్నాక మన లెఫ్ట్ హ్యాండ్ని భూమిపై పెట్టి రైట్ హ్యాండ్ని పైకి లేపుతూ లెఫ్ట్కి స్ట్రెచ్ అవుదాము. ఛాతిని ముందుకి ఓపెన్ చేస్తూ మీ వేళ్ళని ఆకాశం వైపు పాయింట్ చేయాలి. ఎగ్జేల్ చేస్తూ కిందకి వచ్చేసేయండి. ఇప్పుడు రైట్ హ్యాండ్ని కింద పెట్టి లెఫ్ట్ హ్యాండ్ని పైకి లేపుతూ
మనం స్ట్రెచ్ చేసుకుందాము. సెంటర్, మరొకసారి రైట్ హ్యాండ్ అప్, స్ట్రెచ్ టు ద లెఫ్ట్, సెంటర్, లెఫ్ట్ హ్యాండ్ అప్, సెంటర్. వజ్రాసనంలో చేసిన లాటరల్ స్ట్రెచెస్ కూడా మనకి డయాబెటీస్కి చాలా మంచిది. వజ్రాసనంలో కూర్చడం వలన మన స్పైన్ అనేది లాంగ్గా స్ట్రెయిట్గా ఉంటుంది, కాబట్టి మన డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా ఉంటుంది. మనము ఇలా స్లౌచ్ చేసి కూర్చున్నప్పుడు మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది బాగా కంప్రెస్ అయిపోతుంది. వజ్రాసనంలో మనము ఆటోమేటిక్గా ఇలా స్ట్రెయిట్గా కూర్చుంటాం, కాబట్టి మన డైజెస్టివ్ సిస్టమ్కి బాగా స్పేస్ ఉండి హెల్దీగా ఉంటుంది. వజ్రాసనంలో లాటరల్ స్ట్రెచెస్ కూడా మన డైజెస్టివ్ సిస్టమ్ మీద మంచి ప్రభావం చూపిస్తాయి. ఇప్పుడు మనము మన భుజాలని వార్మప్ చేసుకుందాము, ఎందుకంటే ట్విస్ట్లో ముఖ్యంగా మనము వేస్ట్ నుంచి ట్విస్ట్ అవుతాం, కానీ మన భుజాలు కూడా వార్మప్ అయ్యి ఉండాలి, చెస్ట్ కూడా ఓపెన్ అయ్యి ఉండాలి. అందుకని ఇప్పుడు మనము ఫస్ట్ మన షోల్డర్స్ని వార్మప్ చేసుకుందాము. ముందుగా రైట్ హ్యాండ్ని పైకి లేపి ఇలా ఫోల్డ్ చేసి మీ లెఫ్ట్ హ్యాండ్తో రైట్ ఎల్బోని ఇలా వెనక్కి లాగండి. ఇక్కడ మీ బ్యాక్ని ఆర్చ్ చేయకుండా మీ రిబ్స్ని పొట్టని లోపల లాగి ఉంచండి. మీ రైట్ ఎల్బోని మీ తల వెనక్కి పుల్ చేసేటట్టు ట్రై చేయండి. రిలాక్స్. ఇప్పుడు మీ లెఫ్ట్ హ్యాండ్ని పైకి లేపి మీ లెఫ్ట్ ఎల్బోని మీ తల వెనక్కి వచ్చేటట్టు పుల్ చేయండి. రిలాక్స్ చేయండి. మీ చేతులని వెనక్కి తీసుకెళ్ళి గట్టిగా రెండు చేతులని బిగించి మీ తలని కిందికి తీసుకొస్తూ చేతులని ఆకాశం వైపు తీసుకెళ్ళండి. ఒక 3 బ్రెత్స్ వరకు ఇక్కడ హోల్డ్ చేయండి. ఎగ్జహేల్ చేస్తూ పైకి వచ్చేసేయండి. చేతులని ఇలా భూమిపై పెట్టి ఛాతిని ఓపెన్ చేస్తూ ఆర్చ్ చేయండి. మరొకసారి ఇన్హేల్ చేస్తూ కిందికి వచ్చేసేయండి. ఎగ్జహేల్ చేస్తూ మీ ఫిస్ట్ని భూమిపై పెట్టి ఛాతిని ఓపెన్ చేస్తూ ఆర్చ్ చేయండి. ఎగ్జహేల్ చేస్తూ మెల్లిగా వజ్రాసనంలో వచ్చేసేయండి. యోగా అండ్ ఫిట్నెస్ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు యోగా అండ్ ఫిట్నెస్. ఇప్పుడు అర్ధ మత్స్యేంద్రాసనం ఎలా చేయాలో చూద్దాము. అర్ధ మత్స్యేంద్రాసనం ముఖ్యంగా కూర్చొని చేసే ట్విస్ట్లో ఒకటి. ట్విస్ట్ అనే ఆసనాలు మన డయాబెటీస్ కోసం చాలా మంచిది, ఎందుకంటే ఈ ట్విస్ట్ చేయడం వలన మన స్మాల్ ఇంటెస్టైన్స్, లార్జ్ ఇంటెస్టైన్స్, మొత్తం డైజెస్టివ్ సిస్టమ్ బాగా ట్విస్ట్ అయ్యి టాక్సిన్స్ని రిలీజ్ చేస్తుంది. అలాగే ఈ ట్విస్ట్ చేస్తున్నప్పుడు ఈ ఆర్గన్స్ అన్నీ బాగా మసాజ్ అయ్యి వాటి ఫంక్షన్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. ముందుగా మనము దండాసనంలో కూర్చుందాము. చేతులని మీ హిప్స్ దగ్గర పెట్టి మీ వెన్నెముకని స్ట్రెయిట్గా చేస్తూ షోల్డర్స్ని కిందికి దింపండి. మీ ఇన్నర్ థైస్ని స్క్వీజ్ చేస్తూ మీ యాంకిల్స్ని మీ వైపు పుల్ చేసి పెట్టండి.
ఇలా ఒక 4 to 5 బ్రెత్స్ వరకు హోల్డ్ చేశాక ఇప్పుడు మనము మన రైట్ లెగ్ ని లెఫ్ట్ హిప్ బయటికి తీసుకొద్దాము. మీ లెఫ్ట్ ఫుట్ ని మీ రైట్ నీ ముందుకు తీసుకొద్దాము. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మీ మోకాలు కరెక్ట్గా సెంటర్లో ముందుకి పాయింట్ అవుతూ ఉండాలి. మీ ఫుట్ మొత్తం మ్యాట్ మీద ప్రెస్ చేసి ఫ్లాట్గా ఉండాలి. చాలామందికి ఇలా సైడ్లో పడిపోతూ ఉంటుంది, అలా కాకుండా ఫుట్ని ఫుల్గా మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ మనము బ్యాక్ని స్ట్రేట్గా పెట్టుకొని కూర్చోవాలి. ఇప్పుడు మీ రైట్ హ్యాండ్ని పైకి లేపి రైట్ ఎల్బోని ఇలా మీ లెఫ్ట్ హై బయటికి తీసుకొచ్చి ఇలా ట్విస్ట్ అవ్వాలి. ఇక్కడ మీ భుజాలని రిలాక్స్ చేయాలి, వెన్నుముకని స్ట్రేట్గా చేసి పొడుగ్గా చేయాలి. ట్విస్ట్ ఎప్పుడు నడుము నుంచి స్టార్ట్ అవ్వాలి, సో మీ వేస్ట్ నుంచి ఇంకొంచెం ట్విస్ట్ అయ్యి వెనక్కి చూడండి. మీ పొట్టలో ఎటువంటి ప్రభావం పడుతుందో గమనించండి. మెల్లిగా ముందుకు వచ్చేసేయండి. ఇప్పుడు అర్ధ మత్స్యేంద్రాసనం ఇంకో సైడ్ చేద్దాము. లెఫ్ట్ లెగ్ని మీ రైట్ హిప్ దగ్గర తీసుకురండి. రైట్ లెగ్ని కరెక్ట్గా లెఫ్ట్ మోకాలు ముందు పెట్టండి. ఇలా పెట్టేసుకున్నాక మీ లెఫ్ట్ హ్యాండ్ని పైకి లేపి లెఫ్ట్ ఎల్బోని ఇలా రైట్ థాయ్ బయటికి తీసుకొచ్చి వెనక్కి ట్విస్ట్ అవ్వండి. మీ వేస్ట్ నుంచి ట్విస్ట్ అవుతూ పైకి ట్విస్ట్ అవ్వాలి. చాలామంది ఈ ఎల్బోని ఇలా స్ట్రైట్ చేసేస్తారు. ఇలా చేయడం వలన భుజాల పైన ఎఫెక్ట్ పడుతుంది. అందుకని ఎల్బో బెండ్ చేసి షోల్డర్స్ రిలాక్స్ చేసి మీ వేస్ట్ నుంచి వెనక్కి తిరగండి. మెల్లిగా ముందుకు వచ్చేసేయండి. ఇంకొకసారి ఫస్ట్ సైడ్ చేద్దాము. అర్ధ మత్స్యేంద్రాసనంలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఇవాల్టి చేసే ఆసనం అందులోంచి ఒక వేరియేషన్. రైట్ హ్యాండ్ని పైకి తీసుకెళ్ళండి. రైట్ ఎల్బోని లెఫ్ట్ థై బయటికి తెచ్చి గట్టిగా ఇలా లాక్ చేసి ఇప్పుడు ట్విస్ట్ అవ్వండి. ఇదే మనము ఇంకోసారి రిపీట్ చేద్దాం. లెఫ్ట్ లెగ్ మీ రైట్ హిప్ దగ్గర, రైట్ ఫుట్ కరెక్ట్గా మీ లెఫ్ట్ మోకాల ముందర. ఇలా కూర్చున్నాక లెఫ్ట్ హ్యాండ్ పైకి లేపి రైట్ థాయ్ బయటికి పెట్టేసి ట్విస్ట్ అవ్వండి. ఛాతిని ఓపెన్ చేస్తూ మీ బేస్ నుంచి ట్విస్ట్ అవ్వండి. మెడ నొప్పి ఉన్న వాళ్ళు ఇలా వెనక్కి చూడకుండా ఇలా సైడ్లో కూడా చూడవచ్చు. మెల్లిగా సెంటర్కి వచ్చేసేయండి. అర్ధ మత్స్యేంద్రాసనం చేసుకున్నాక రిలాక్స్ అవ్వడానికి శశాంకాసనం చాలా మంచిది. అందుకని ముందుగా మోకాలని ఇలా దూరంగా చేసి పాదాలని దగ్గరగా పెట్టి చేతులని ముందుకు స్ట్రెచ్ చేసి తలని మ్యాట్పై తీసుకురండి. ఇక్కడ మీ మోచేతులు మ్యాట్ పైన పెట్టకుండా మీ చేతులని ఎంత ముందుకు అవుతే అంత ముందుకి స్ట్రెచ్ చేయండి. మీ హిప్స్ని మీ హీల్స్కి ప్రెస్ చేస్తూ కిందికి ఉంచండి.
శశాంకాసనం అంటే చైల్డ్స్ పోజ్ లో కూడా మన డైజెస్టివ్ సిస్టమ్ మీద మంచి ప్రభావం పడుతుంది. అయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి యోగా ఏ విధంగా సహాయపడుతుందో చూద్దాము. ఎవరికైతే బర్త్తో డయాబెటీస్ వచ్చిందో వాళ్ళు లైఫ్ లాంగ్ మెడిసిన్స్ మీద ఉండాల్సిందే. డయాబెటీస్కి ఫుల్ క్యూర్ లేదు, కానీ యోగా చేయడం వలన అది మనము ఒక కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ప్రాణాయామము, యోగాసనాలు, బంధాలు ఇవన్నీ చాలా మనకి ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఇవన్నీ ఒక ఎక్స్పీరియన్స్డ్ యోగా ఇన్స్ట్రక్టర్ కింద సూపర్విజన్లో చేయాలి మనము. ఇవాళ రేపట్లో డయాబెటీస్ స్ట్రెస్ గురించి కూడా వస్తుంది. ఎప్పుడైతే మనము కాన్స్టెంట్గా స్ట్రెస్లో ఉంటామో అలాంటప్పుడు నర్వస్ సిస్టంలో ఒక సింపథెటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అని రెండు ఉంటాయి. మనము ఎప్పుడు స్ట్రెస్లో ఉన్నప్పుడు మన సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి ఉంటుంది. ఈ నర్వస్ సిస్టమ్ మనకి స్ట్రెస్లో కావాల్సిన సిస్టమ్స్ మాత్రమే యాక్టివేట్ చేసి ఉంచుతుంది, మిగతావన్నింటినీ షట్ డౌన్ చేసేస్తుంది. సో మనం ఎప్పుడైతే స్ట్రెస్లో ఉంటామో మన బ్రీదింగ్, మన బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ బాగా ఎక్కిపోతాయి. సో రెస్పిరేటరీ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్ మనకి స్ట్రెస్లో యాక్టివేట్ అయ్యి ఉంటాయి. డైజెస్టివ్ సిస్టము, మన ఎండోక్రైన్ సిస్టమ్ ఇవన్నీ షట్ డౌన్ అయిపోయి ఉంటాయి. అందుకని మన స్ట్రెస్లో ఉన్నప్పుడు డైజెస్టివ్ సిస్టమ్, ప్యాంక్రియాస్, లివర్ ఫంక్షన్ అన్నీ బాగా తగ్గిపోతాయి. సో ఇలాంటప్పుడు మనం యోగా చేయడం వలన మన మైండ్ రిలాక్స్ అవుతుంది, కాబట్టి పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ మనము కామ్గా, పీస్ఫుల్గా ఉన్నప్పుడు యాక్టివేట్ అయ్యే నర్వస్ సిస్టము. ఈ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయినప్పుడు మన బాడీలో ఉన్న సిస్టమ్స్ అన్నీ నార్మల్గా ఫంక్షన్ అవుతాయి. అలాంటప్పుడు మన బాడీలో హోమియోస్టాసిస్ అంటే బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అయ్యి ఉంటుంది. సో చూసారు కదండి, యోగా అండ్ ఫిట్నెస్ కార్యక్రమంలో మధుమేహం ఉన్నవారు ఎలాంటి యోగా ఆసనాలు చేయాలో. మరో కొత్త ఆసనంతో మళ్ళీ మేము ముందుంటాం. అంతవరకు నమస్కారం.